ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు మాత్రం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గెలిచేసినట్టే అక్కడ అసలు ఎన్నికలు పెట్టకుండా అనవసరంగా డబ్బులు వేస్ట్ అంటూ వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది మీమ్స్ చేసి వదులుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నిజంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఆల్రెడీ మొదలైపోయినట్టేనా వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేల విన్నింగ్ లిస్టుని మూడు నుంచి స్టార్ట్ చేసుకుని అంటున్నారు అవి మూడు నియోజకవర్గాలు కదా రెండే ఫస్ట్ది పులివెందులు వాళ్ళు లెక్కేసుకుంటున్నారు మిగతా రెండు ఏవైతే ఉన్నాయో అవి ఆలగడ్డ పాయక ఈ రెండు ప్రాంతాల్లో కూడా గెలుపు వైసీపీకి తథ్యం అనే మాట వైసీపీ శ్రేణుల నుంచి కొన్ని చోట్ల టీడీపీ శ్రేణుల నుంచి కూడా వస్తుంది ఎందుకు అట్లా వస్తుందనేది మనం ఈ వీడియోలో చూద్దాం పాయకరాపేట చూద్దాం ఫస్ట్ పాయకరావుపేట మంగళపూడి అనితకి ఇచ్చారు మంగళపూడి అనిత విషయంలో లోకల్గా తెలుగుదేశం పార్టీకి కం అప్లీట్గా నెగిటివిటీ ఉంది వాళ్ళు అస్సలు అనిత యొక్క డామినెన్స్ని ఒప్పుకోము అని రెండు మూడు సంవత్సరాల కిత నుంచి చంద్రబాబు నాయుడికి చెప్తా వస్తుంటే ఆయన పట్టించుకోకుండా మళ్ళీ ఆవిడకే టికెట్ ఇచ్చారు అనేటువంటి అయితే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా నడుస్తుంది ఎలక్షన్ టైంకి వాళ్ళు ఏమైనా కన్విన్స్ అయ్యి పని చేసుకుంటారేమో తెలియదు కానీ ఎందుకంటే ఎలక్షన్ కూడా ఒక అరవై రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ కూడా అయిపోతుంది మనకి ఏప్రిల్ ఇది ఫిబ్రవరి నెలాఖరు ఏప్రిల్ నెలాఖరికి ఎలక్షన్ కంప్లీట్ అయిపోయి చేతులు దులుపుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటారు రిజల్ట్ ఎప్పుడు వస్తాయి తెలియదు కానీ సో అరవై రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని వాళ్ళని కన్విన్స్ చేసి ఆవిడ లోకల్గా రాజకీయం ఎట్లా చేసుకుంటారు చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్టు జగన్ గాలి గనక వీస్తే వీస్తుందని చాలామంది నమ్ముతున్నారు అదే గనక నిజమైతే మాత్రమే ఈవిడికి ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డలో అసలు భూమి అఖిల ప్రియ తరఫున పని చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే లేరు అట్లాగని జనసేన పార్టీ పనిచేస్తుందంటే అది కూడా జరిగే పని కాదు జనసేన పార్టీకి అసలు అక్కడ బేసే లేదు రాయలసీమ ప్రాంతంలో సో అటువంటి చోట ఎందుకు మీరు భూమా అఖిలప్రీకి ఇచ్చారు అని నానా యాగి చేస్తోంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ లోకల్గా ఉన్నటువంటి పీపుల్ మీరు చంద్రబాబు నాయుడే తీసుకెళ్ళి రెండు సీట్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టినట్టు ఉంది ఇప్పుడు లెక్క ఇప్పుడు మూడు నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు లిస్టు మూడు నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి పులివెందల రెండు ఆళ్ళగడ్డ మూడు పాయక ఇప్పటికే మీరు వైసీపీ గెలుపుకి ఇచ్చేశారు జగన్ ఆల్రెడీ ఇక్కడ గెలిచేసినట్టే ఎలక్షనే పెట్టకండి అంటూ వైసీపీ పార్టీ తీవ్రంగా ఎద్దేవా చేస్తోంది మీమ్స్ పెడుతోంది పోస్టులు కూడా పెడుతోంది దీని గురించి సో ఈ రెండు ప్రాంతాల్లో నిజంగా వాళ్ళు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయా అసలు గెలిచే ఛాన్సే లేదా లేదా వాళ్ళు కావాలనే రాంగ్ స్ప్రెడ్ చేస్తున్నారా ఆ ఆళ్ళగడ్డలో అఖిలప్రియకు కానీ పాయకరాపేటలో వంగల్పూడి అనేత కానీ అవకాశాలు ఎక్కువే ఉన్నట్టు మీరు ఆలోచిస్తున్నారా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి